Hi friends, welcome to my channel Super Jodi Vlogs. Meeru na channel ki kottaga vachinatlayite channel ni subscribe cheskondi. Road side banla meeda manaku puri curry serve chestu untaru kada adi intlone easy ga kammaga vachela ela cheyalo ee roju video lo chuddam. Munduga puri curry tayaru cheyadaniki stove veliginchi ginne pettukoni dantlo noone poskovali. Noone vedayaka karvepaku jeelakarra శనగపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఉల్లిగడ్డలు బాగా వేగకూడదు నార్మల్ గా వేగితే సరిపోతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు వేరే చిన్న గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని దీంట్లో ఉండలు లేకుండా స్మూత్ గా వచ్చేలాగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కనిపించాలి ఇప్పుడు మూత తీసేసి దీంట్లో ఇంతకుముందు తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోసుకోవాలి దీని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఆలూను ఇలా చేత్తో మెదిపి వేసుకోవాలి నేనైతే నలుగురికి సరిపడ పూరీ కర్రీ చేస్తున్నాను అందుకే నేను 4 ఆలుగడ్డలు మెదిపి వేసుకున్నాను మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు దీని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు పూరి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర కావాలంటే మీరు వేసుకోవచ్చు కొత్తిమీర వేయారు ఇందులో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి